హాయ్ ఫ్రెండ్స్, దోశ కాంబినేషన్లో మీరైతే ఏ చట్నీ చేస్తారు? పుట్నార చట్నీ, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, లేదా దోసకాయ చట్నీ, లేదా సొరకాయ చట్నీ, టమాటో చట్నీ, ఇలా చేసుకుంటాం కదా. కానీ ఒకసారి ఇలా కొబ్బరి దోసకాయ కాంబినేషన్లో పచ్చడి చేయండి. అమృతంలాగా ఉంటుంది, తిన్నా కొద్దీ తింటూనే ఉంటారు, అంత కమ్మగా ఉంటుంది. దోశకు కాకుండా వెన్న రొట్టెకు, చపాతీకి, పూరికి, వడకు, అలాగే ఫ్రైడ్ రైస్కి, కిచిడీకి, అలా ఎన్నిటికి బాగుంటుందో, ఈ టేస్టీగా ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా చేయాలో చూపిస్తాను. పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, దోసకాయ ముక్కలు అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆయిల్ వేసేసి ఇవి వేయించుకోవాలి. ఇవి కాస్త వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు వేయడం వల్ల ఈ పచ్చడి చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇక తర్వాత మనం దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకుంటూ ఆయిల్లో కాస్త వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో మిరుచుకు సరిపడ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పేపర్ దోశ వేసుకొని ఆ చట్నీ వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ చట్నీ దోశకు, పుల్కా, చపాతి, అలాగే ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నాకు ఇది చాలా బాగా నచ్చింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.